గులాబ్ జామ్ ఐస్ క్రీమ్ కి కావాల్సిన పదార్థాలు గులాబ్ జామ్ వెనిలా ఐస్ క్రీమ్ దానిమ్మ గింజలు గులాబీ రేకులు డార్క్ చాక్లెట్ మిల్క్ చాక్లెట్ గులాబ్ జామ్ ఐస్ క్రీమ్ కి కావాల్సిన పదార్థాలు చూస్తారు కదా ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం సో ఏం చేయాలి సో గులాబ్ జామ్ ఎలా తీసుకుని ఒకదాన్ని తీసుకోకూడదండి పక్కనే మాకు కూడా కొంచెం సిరప్ కూడా ఇయ్యాలి ఓకే సో ఫస్ట్ గులాబ్ జామ్ తర్వాత ఐస్ క్రీమ్ కదా ఐస్ క్రీమ్ కూడా ఇస్తారు యా 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 ఇప్పుడు దాని చిరిపిగా చాక్లెటా అది మిల్క్ చాక్లెటా yes so yes ala ala milk chocolate anamata chilipiga chilipiga so yeah. women's day special kada meeru singing to acting ela vacharu mee inspiration enti evaru first of all deeniki nenu oka story cheppalandi oh okay mem ready ga unnam acting loki gaani singing loki vache mundu I am a hr professional yes chusanu so when I appudu जस्ट कॉलेज टॉपर दाने तरह प्राजेक्ट वर्क एक्टे वैरायटी प्लेस कर्ट पिछे ओके सो आई वांटेड टू डू इट इन ऑटोमोबाइल प्लेस ओके ह्युंडई नैन जॉइन अवदा प्लेसमेंट सो चेन्नई ट्राई चैसे ट्राई चेसी हेचर इदा बाने या यू कैन डू दैट हेचर डिपार्टमेंट परमित మిగతా డీటెయల్స్ అన్ని వాళ్ళు ఇస్తారు ఎందుకంటే ఇక్కడ హ్యుండై లో ఎలాగంటే 2000 మంది 3000 మంది ఆటోమొబైల్ ఇంజనీర్స్ అందరూ అబ్బాయిలే ఓకే అమ్మాయి అనేది కనిపిస్తారు మనం కూడా కలిసిపోతాం కదా కలిసిపోతాం కదా సో అలాంటి ప్లేస్ లో దే సెడ్ దట్ ఇక్కడ ఓన్లీ అబ్బాయిలకే ఇది అన్నారు ఓకే ఫైన్ మనం అన్న అమ్మాయిలా ఉంటాం కాదు కదా సో ఓకే అన్న ఆ తర్వాత పెయింట్ షాప్ కి నాకు బండికి పెయింట్ ఎలా వేస్తారు అది మొత్తం ర్యాంప్ కింద ట్రావెల్ అవుద్దన్నమాట ఓకే సో అందులో కూర్చుని వెళ్ళాలన్న కోరిక అలా చేయడానికి వాళ్ళు ఒప్పుకోలేదు అయ్యో ఎందుకంటే మనకి జుట్టు హెయిర్ పార్టికల్స్ ఉంటాయి కదా ఇవి పడతాయని ఓకే ఓకే అయితే సో యు ఆర్ నాట్ అలౌడ్ అని చెప్తే మర్నాడు గుండు చేయించుకుని వెళ్ళిపోయారు ఐ వాజ్ ద ఫస్ట్ గర్ల్ దేర్ వావ్ అంటే ఇది షాకింగ్ యాక్చువల్లీ యా మర్నాడు గుండు చేయించుకుని వెళ్ళిపోయా ఎందుకంటే నేను అది అక్కడ చెయ్యాలి అక్కడ అంతే సో నైస్ సో ఇప్పుడు డార్క్ చాక్లెట్ వేసారా యా డార్క్ చాక్లెట్ వేసి దాన్ని చిలిపికి ఇలా డెకరేట్ చేసాం అనుకోండి చూడడానికి కలర్ఫుల్ గా బాగుంటది అన్నమాట చాలా కలర్ఫుల్ గా ఓకే సో అలా అలా దానిమ్మ గింజలు అయిపోయిని ఇప్పుడు రోజ్ పెటల్స్ ఆ యా అలా చిలిపికి అక్కడ రోజ్ పెటల్స్ చేస్తే చూడడానికి ముచ్చటగా ఉంటది అన్నమాట మీరు ముందు సింగింగ్ కదా యాక్టింగ్ కన్నా ముందు సింగింగ్ సో ఎలా స్టార్ట్ చేశారు మీ సింగింగ్ కెరీర్ ఎలా వచ్చారు టీవీ ఇండస్ట్రీలోకి సింగింగ్ అంటే టీవీ ఇండస్ట్రీ కంటే ముందు అనిల్ అని ఉండేవాళ్ళు ఓకే క్రిష్ ఫస్ట్ మూవీలో ఐ వాజ్ ప్లేబ్యాక్ సింగర్ ఓకే అప్పుడంతా చెన్నైలో ఉండేదాన్ని అక్కడ సింగింగ్ చేసేది హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాక తమ్మారెడ్డి భరద్వాజ్ గారు అండ్ భరణి గారు వాళ్ళు ఇద్దరు కలిసి ఇలా ఒక్కరే మన ఈటీవీ ఒక్కరే అని జరిగింది అప్పుడు అవునవును దాంతో పాటు నన్ను లాంచ్ చేశారు అప్పటిదాకా మన సింగర్లు అందరూ అలా మైక్ నుంచి కదిలేవాళ్ళు కాదు మనమేమో ఎగురుకుంటూ పాడేవాళ్ళం సింగింగ్ కెరీర్ ఇన్ టెలివిజన్ అది కూడా ఈటీవీ వల్ల జరిగిందండి ఎందుకంటే ఒక్కరే ఆగిపోలేదు ఒక్కరే లిటిల్ స్టార్స్ కూడా నేను యాంకరింగ్ చేశాను యాంకరింగ్ చేసినప్పుడు కళ్యాణ్ మాలిక్ గారేమో జడ్జ్ అనమాట ఆ టైంలోనే పాడిన తీరు బట్టి దాము గారు అండ్ నందిని గారు చూస్తున్నారు ఈ మనిషి ఎక్కడ ఎక్కడ పట్టాలి ఈ మనిషిని అని అయితే చూస్తుంటే ఒకసారి అలా మొదలైంది సాంగ్ పాడడానికి వెళ్ళాను ప్లేబ్యాక్
ఓకే ఓకే అది అయిపోయింది రికార్డింగ్ అయిపోయింది ఆ తర్వాత మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోయాను నా పార్టీకి నేను పిలిచారు పిలిస్తే ఏదో మేబీ సాంగ్ లిరిక్స్ ఏమైనా తేడా వచ్చినాయో మళ్ళీ వాడించుకోలేమో అనుకున్నాను ఓకే అక్కడికి వెళ్ళేసరి నందిని రెడ్డి నాని వీళ్ళందరూ నందిని చూసి అనుకున్నప్పుడు ఇవిడ ఎవరు కటౌట్ నాలాగే ఉంది రంగు రుచి చిక్కుతనం మనలాగే ఉంది అనుకున్నాను అనుకున్న తర్వాత దెన్ షీ ఆస్క్ మీ విల్ యూ యాక్ట్ అని సరే ట్రై చేద్దాం అనుకున్నాను అలాగా ఇదైపోయింది అనమాట ఇన్స్పిరేషన్ ఎవరు ఇన్స్పిరేషన్కి వెళ్ళే ముందు ఇంకోటి ఇప్పుడు ఆస్పిరేషన్ ఏంటంటే ఇక్కడ గులాబ్ జామ్ విత్ ఐస్ క్రీమ్ చేసాం కానీ ఇది గులాబ్ జామ్ విత్ మిల్క్ అయిపోతుంది వద్దు గులాబ్ జామ్ మిల్క్ షేక్ అయిపోద్ది సో దీన్ని ఫస్ట్ టేస్ట్ చేసాక అప్పుడు దెన్ యూ కెన్ టాక్ అనమాట థ్యాంక్ యూ సో మచ్